వీ లవ్ కంటెంట్. ఆర్టిస్ట్ రావాలి, టెక్నీషియన్స్ రావాలి, తెలుగు వాళ్ళు మాట్లాడాలి, తెలుగు డైలాగ్స్ చెప్పేవాళ్ళు కావాలి, తెలుగు కంటెంట్ రావాలి. ఇలాంటి వర్నాక్యులర్ ప్లాట్ఫామ్ లాంచ్ అయ్యే అందులో ప్యూర్ తెలుగు ఛానల్ లాంచ్ అవుతంలో ఐ పర్సనలీ టేక్ అ గ్రేట్ ప్రైడ్ ఇన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్లాట్ఫామ్ అనేది కంటెంట్కి సంబంధించిన ప్లాట్ఫామ్. అండ్ ఇది మేము ఒక్కరినే చేయాల్సిన జర్నీ కాదు. ఈ హోల్ జర్నీలో వి థాట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హూ ఇస్ ద బెస్ట్ వెన్ కమ్స్ టు కంటెంట్. అండ్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ నోబడీ హూ ఎల్స్ హూ ఇస్ బెటర్ దెన్ దిల్రాజ్ గారు. అండ్ దట్స్ వెన్ ద జర్నీ ఆల్సో స్టార్టెడ్ దిల్రాజ్ గారు. దిల్రాజ్ గారు బికెమ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అలాగే అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వి ఆల్సో థాట్ యూనో ఓటీటీ అంటే చాలా యంగ్ కంటెంట్, యంగ్ మైండ్ ఉండాలి, యంగ్ మైండ్ సెట్ ఉండాలి, ఒక యంగ్స్టర్ ఉండాలి. ఏ యంగ్స్టర్ అయితే బాగుంటుందని అనుకున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ మై బ్రదర్ విజయ్ దేవరకొండ. వి ఆల్ థాట్ ఆఫ్ హిమ్ అండ్ వి ఆల్ థాట్ ఇట్ బి వెరీ నైస్ ఇఫ్ హీస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ యూనో హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ హిమ్ అండ్ హిస్ ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ హోల్ జర్నీ ఇలాగ జర్నీ స్టార్ట్ అవుతూ ఒక్కొక్కరు యాడ్ అయ్యి తర్వాత ఆహా అనే టైటిల్ వచ్చి ఆ తర్వాత ఇట్ బి అన్ఫేర్ ఇఫ్ ఐ డోంట్ మెన్షన్ అబౌట్ అజిత్. And there's one other special person who I'll mention later in this journey. And alaga this whole AHA journey started and so many directors, so many creative people, entho mandi and the entire AHA team. I'd like to thank each and all of you for being a great part of this journey and making this the number one Telugu platform. Thank you. ఎప్పటికైతే ఇంతే బావా. కాదు ఇంకా హర్ష కొన్ని డౌట్లు ఉన్నాయి. చెప్పండి. ఏం లేదు సార్, అంటే ఆ పద్ధతి అది అంత ప్యాకేజ్ లాగా అసలు ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతున్నా. నేను అడిగావు సో నేను చెప్తా దానికి ఆన్సర్. అంటే చాలా పద్ధతిగా చాలా పెద్ద మనిషిలాగా ఇప్పుడు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే చెప్పాలి బన్నీ లాంటి ఫ్యాన్స్ బన్నీ కూడా బన్నీకి ఉన్నారని బన్నీకి తెలిసి బన్నీలా కాకుండా అల్లు అర్జున్లా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే బన్నీలా ఉంటే బన్నీ లాంటి ఫ్యాన్స్ బయట సొసైటీలో రివోల్ట్స్ రెవల్యూషన్స్ జరిగిపోతాయి కాబట్టి లోక కళ్యాణం కోసం మా బావ మారిపోయిన భాష అయ్యాడు. అర్థమైందా? అర్థమైంది సార్.